ఇప్పుడు తర్వాతి అంశంలో ద్వాదశ స్వరస్థానాలు. అంటే ఒక స్థాయిలో మనం సరిగమ పదని వరకు ఉన్నాయి కదా, ఇలా ఒకటి రెండు ఒకటి రెండు, ఇలా సాపాలు రెండు ఒక్కొక్కటే ఉండి మిగిలినవన్నీ రెండేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న గ్యాప్స్లో ఇలా పైకి వెళ్తున్నట్టు కిందకు వస్తున్నట్టు ఉంటాయి. అంటే కిందనున్నది రీ వన్, దానిపైన ఉంటే రీ టూ, అలా కిందనున్నది ఒకటోది తర్వాత రెండోది, ఇలా మనకి ఒక స్థాయిలో వస్తాయి. అదే త్రిస్థాయిల్లో కూడా అదే విధంగా వస్తాయి. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, నేను పాడతాను. ఇలా చిన్న చిన్న దూరంతోనే పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి ఇలాగా ద్వాదశ స్వరస్థానాలు ఇలా ఆరోహణ క్రమంలో వస్తాయి. అదేవిధంగా మళ్ళా అవరోహణ క్రమంలో కూడా చిన్న చిన్నగా దాటుతూ వస్తుందన్నమాట. ఈ ఆరోహణలోనే ఫస్ట్ స్వరస్థానం పట్టడం అనేది నేర్చుకుంటే అవరోహణలో అది అలవాటయ్యి ఆ స్వరస్థానం కరెక్ట్గా వస్తుంది.